సభలో కూడా యశ్వంత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. భరత్ అనే నేను ఇస్ అ వెరీ నైస్ స్టైలిష్ సాంగ్ అని చెప్పొచ్చు ఫ్రమ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. యశ్వంత్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాము. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా స్వాగతం, సుమస్వాగతం. శ్రీ చైతన్య ప్రెజెన్స్ భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై బిగ్ సి. మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక సెలబ్రేషన్స్లో భాగంగా ఇంటరాక్టివ్ ఎల్ఈడి స్క్రీన్స్ని ఇక్కడ పెట్టారు. ఎల్ఈడి స్క్రీన్స్, ద ఇంటరాక్టివ్ ఎల్ఈడి స్క్రీన్ పీపుల్, వండర్ఫుల్ టెక్నాలజీ. సో ఇవాళ ఈ కార్యక్రమానికి మా మెయిన్ స్పాన్సర్ శ్రీ చైతన్య. దాషన్ ఏజెన్సీ అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ షో గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సీఎం గారు తన ప్రామిస్ నిలబెట్టుకున్నారు. టీజర్లో ఏదైతే ప్రామిస్ అన్నారో, బ్లాక్ బస్టర్ ప్రామిస్, ఫ్యాన్స్ చేసిన ప్రామిస్ ఆల్ ఫుల్ఫిల్డ్. కమర్షియల్ ఫిలిమ్స్ అన్నీ, బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఫిలిం ఎప్పుడు చాలా ఆనందం కలిగిస్తుంది యాక్టర్స్ అందరికి కూడా. బట్ కమర్షియల్ ఫిలిం విత్ మెసేజ్ అండ్ యునో మెసేజ్ ఓరియంటెడ్, ఇవి చేయాలి, వాట్స్ రైట్ వాట్ రాంగ్, ఎథికల్లీ కరెక్ట్ ఉన్న ఫిలిమ్స్ ఇందులో పార్ట్ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు, ధనయ్య గారు. కలెక్షన్స్ ఆర్ నాట్ ఎట్ డన్, ఇంకా కలెక్షన్స్ చాలా చూడాలి. పార్ట్ ఆఫ్ దిస్ సచ్ ఎ హ్యూజ్ ఫిలిం, ఐఎమ్ లైక్ క్లౌడ్ నైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్లౌడ్ నైన్ ఏంటి? అండ్ ఓవర్సీస్ 31 crores కలెక్ట్ చేసినటువంటి సినిమా భరత్ అనే నేను. సినిమా నిడివి 2.5 గంటలు. ఇందాక నేను చెప్పాను కానీ మళ్ళీ శివగారు వచ్చారు కాబట్టి ఒకసారి చెప్పేసుకుంటున్నాను. మళ్ళీ సినిమా నిడివి 2.5 గంటలు. 2.5 గంటల నిడివి తక్కువ సమయం ఏం కాదు. సినిమా అనే పవర్ఫుల్ మీడియం చేతిలో ఉన్నట్టయితే ఏం చేయొచ్చు అనేది మనకి చూపించారు భరత్ అనే నేను సినిమాతో. ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ భరత్ ఇన్ భరత్ అని నేను. సమాజంలో మనం చూడాలనుకునేటువంటి మార్పుల్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఇలా చూపించవచ్చు అని చూపించారు మన డైరెక్టర్ కొరటాల శివగారు. అండ్ కన్విక్షన్తో, కమిట్మెంట్తో అందరినీ ఇన్స్పైర్ చేసే విధంగా అంతఃకరణ శుద్ధితో ఇలా చేయొచ్చు అని చూపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం గురించి మనం చెప్పక్కర్లేదు. సినిమాలో మిళితం అయ్యే విధంగా, ఇమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా పాటలు కానీ రీరెకార్డింగ్ కానీ అన్నీ అద్భుతంగా చేశారు మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ కియారా అద్వానీ. వాట్ ఎ వండర్ఫుల్ డెబ్యూ ఇన్ టు టాలీవుడ్. ఇక ఇవాళ మన కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్ శ్రీ చైతన్య. శ్రీ చైతన్య ప్రౌడ్లీ ప్రెజెంట్స్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ భరత్ అనే నేను పవర్డ్ బై బిగ్ సి. సినిమా రిలీజ్కి ముందే హీరో గారు, డైరెక్టర్ గారు చెప్పారు సినిమా సూపర్ హిట్ అవుతుంది అని, ప్రామిస్ నిలబెట్టుకున్నారు. అలాగే జేఈఈ మెయిన్ 2018 పరీక్ష జరిగిన రోజే ఐఐటి ఆల్ ఇండియా నంబర్ 1 అయిన శ్రీ చైతన్య డైరెక్టర్లు చెప్పారు 360కి 350 పైగా మార్కులు తమ పిల్లలే నలుగురిదినని. ఆ నలుగురు పిల్లలు సాధించారు, వారు ప్రామిస్ని నిలబెట్టుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ చైతన్యకి మొమెంటోల్ని అందించడానికి ప్రొడక్షన్ చీఫ్ శ్రీ జే, మోడల్ కోఆర్డినేటర్ బాబీ గారు, మెస్ ఇన్ఛార్జ్ శ్రీ జే రమేష్ గారు, డాటా డిజిటల్ బ్యాంక్, ఈషా టూర్స్ అండ్ ట్రావెల్స్ రబియాయ్, లైట్ అండ్ అవుట్డోర్ యూనిట్, లైట్ అండ్ లైట్ అవుట్డోర్ యూనిట్ శ్రీ చాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వారికి ఈ మొమెంటోస్ని అందిస్తున్నారు దానయ్య గారు. భరత్ అనే నేను బహిరంగ సభ కనీ విని ఎరగని రీతిలో టాలీవుడ్లోనే ద బిగ్గెస్ట్ ఫంక్షన్గా జరిగింది. మీలో చాలామంది చూసుంటారు అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ భరత్ అనే నేను.
దేవిశ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ అ ఫ్యూ మొమెంటోస్. రాక్ స్టార్ మా దేవిశ్రీ ప్రసాద్ పోతున్నాము, రండి సార్. మా ఫ్లోర్ ఇంటరాక్టివ్ ఎల్ఈడికి సెంటర్గా రండి. అపోజిషన్ రూలింగ్ అందరూ కలిసిపోయినట్టున్నారు. ఇద్దరు ఒకటే పార్టీయేనా అండి? జీవగారు ఇద్దరిది ఒకటే పార్టీయేనా? వేరే పార్టీలు కదా, కలిసిపోయారు. మేము చూసాముగా, రండి సార్. ముందు పోసాని గారు మాట్లాడతారు. ఏం మాట్లాడమంటారు? సినిమా సాధించినటువంటి ఘన విజయం గురించి మీరు ఏదైనా ఒక నాలుగు మాటలు చెప్పి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఏదో ఒకటి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా పెద్ద హిట్ అయింది, అది ప్రత్యేకమని చెప్పక్కర్లేదు. కాకపోతే మా షో గురించి చెప్పాలి. కొరటాల శివ నా మేనల్లుడు. వీడికి స్పెషల్ టేస్ట్ ఒకటి ఉంది. నా పెళ్లి చూపులకి వీడే తీసుకెళ్ళా. చూసి నేను బయటకు వచ్చా అమ్మాయిని. ఎలా ఉందిరా అన్నా. మామ అమ్మాయి బలవంతు చేసుకో అన్నాడు. ఒట్టు ఆమె మీదనే చేసుకున్నా. సగం వీడి మీద నమ్మకం, సగం నా పెళ్ళ మీద నమ్మకం. అట్ట వాడిని ఎత్తుకుని తిరిగా చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి మాటలు చాలా తక్కువగా ఉంటాయి మహేష్ బాబులాగా, చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చాక కొరటాల శివ చాలా సంపాదించాడు మీరు అనుకుంటారు, కానీ ఎక్కువ పాగొట్టుకున్నాడు. వాడి కథల్ని చాలామంది కాజేశారు. లేకపోతే ఇప్పటికి ఒక 10 సినిమాలు సూపరేట్ కొట్టేవాడు. వేరా నువ్వు చెప్తావు అది. చాలా సంతోషం. నాకు కొరటాల శివకి తేడా ఏంటంటే డైలాగులు రాసే విషయంలో. నేను ఒక సంఘటన చూస్తే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చేసే అవినీతి గురించి కానీ నేను రాస్తే ఏమి రాస్తానంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ పీపుల్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా. కానీ శివం రాస్తానంటే మిమ్మల్ని మగాళ్ళుగా తయారు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అంటే పాజిటివ్ నేచర్ శివది, నాది ప్రాక్టికల్ నేచర్. అంతే మా ఇద్దరికి తేడా. ఇంకా మహేష్ బాబు గురించి ఇంక చెప్పడానికి ఏముంది. ఒకటే నా భయం ఏంటంటే మహేష్ బాబు అలాగే ఉన్నాడు, మేమంతా ముసలాళ్ళు అయిపోతున్నాం. మా అబ్బాయికి చెప్పా, చిన్నప్పుడు మా అబ్బాయి ఒక 3 ఏళ్ల వయసు నుంచి మహేష్ బాబు ఫ్యాను. వాడు కూడా మహేష్ బాబు కంటే పెద్దవాళ్ళ కనపడు నా కళ్ళకి. ఇలాగే ఉండాలి మహేష్ బాబు, ఇలాగే ఉండాలి సూపర్ స్టార్ కృష్ణ. నీ కృష్ణ గారి ఫేవరెట్ని. ఆయన అంత అందంగా ఉంటాడు, ఆయన మనసు అంతే అందంగా ఉంటుంది. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంతకంటే ఆయన మనసు చాలా చాలా అందంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ మహేష్. దానయ్య గారికి, ఈ సినిమా ఆదరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ముఖ్యంగా నేను ఎక్కువ టెన్షన్ పడ్డా రిలీజ్కి. సినిమా ఆడాలి ఆడాలి ఆడాలని. నాకు కొత్తగా వచ్చే పోయేది ఏం లేదు, కానీ నా కొడుకు ఈ సినిమాకి అసిస్టెంటేటర్ ఫస్ట్ టైం చేస్తున్నాడు. వాడు లాస్ ఏంజలస్లో 1.5 ఇయర్ మేకింగ్ చేసి వచ్చి ఇంట్లో పడుకొని పద్దాకా నెట్లో చూస్తూ ఉన్నాడు. ఆడుద్దులేరా సినిమా, ఆడుద్దులేరా, ఆడుద్దు నాకు తెలుసు, ఆడుద్దు నాకు తెలుసు అంటుంటాడు. అది హిట్ అయిన తర్వాత నేను చెప్పా, ఒరే సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ నీకు సినిమా ఇస్తాడు, రెండో సినిమా డోంట్ వరీరా. ఏ సినిమాను నేను బాగలేదంటే మహేష్ బాబుది, నువ్వు అందులో నీకు వేషం లేదు అందుకనే బాగలేదంటున్నావు. నేను వేషం వేస్తేనే సినిమా బాగుంది అనుకుంటాడు వాడు. మహేష్ బాబు ఏ సినిమా బాగోపోయినా వాడు కన్నీళ్ళు రావు కానీ పక్కెళ్ళి చాలా కామ్గా నెట్లో చూసుకుంటూ ఉంటాడు. అంత ఇష్టం మహేష్ బాబుకి వాడు. ఈ సినిమా చేయటం వాడు ఎంత సంతోషపడుతున్నాడంటే నా కొడుకు అంత సంతోషపడుతున్నాడు. వాడు ఎక్కడే ఉన్నాడు, ప్రజ్వల్ పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవా గారు మాట్లాడతారు. శ్రీ హరిబాబు గారు అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్, శ్రీమతి గార్గి ముఖర్జీ సెట్ డ్రెసర్, శ్రీ శ్రీరామ్ మద్దాలి అకౌంట్స్ మేనేజర్, శ్రీ ఎస్ సూర్యప్రకాశ్ రావు అకౌంట్స్, శ్రీ డి రమణ్ చౌదరి క్యాషియర్,
చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. అంతటి గొప్ప చిత్రంలో నటించే గొప్ప సదవకాశాన్ని కల్పించిన నా నిర్మాతలు, దర్శకులకు నా నమస్సులు. తర్వాత మహేష్ బాబు గారిని చిన్నప్పటి నుంచి తెలుసు. ఇతను మైకా గణయ్య అన్నా నేను చిన్నప్పుడే. అతని డాన్స్ మూమెంట్స్ తాను ముచ్చటగా ఉండే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మహేష్ బాబు గారు. ఎలా అంటే, కృష్ణ గారు, నేను గుంటూరులో ఉంటే, నేను పెద్ద నటుడు కాదు, సుమా ఆశ్చర్యకరమైన విషయం, ఆ జీవాన్ని పిలిపించండి అనేవాడట. అద్భుతమైన విషయం. అప్పటి నుంచి నేను స్టడీ చేసింది మహేష్ బాబుని, ఆడుకుంటూ ఉండేవారు అక్కడ స్టూడియోలో. అంటే నేను పువ్వు పుట్టకనే పరిమళిస్తుంది అంటారే, అది గుర్తుకొచ్చి చెప్తున్నాను. చిత్రం విజయవంతంగా ఆడించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ జీవా గారు. శ్రీ చైతన్య ప్రౌడ్లీ ప్రజెంట్. పప్పు గారు, సౌండ్ ఎఫెక్ట్స్ శ్రీ రఘునాథ్ గారు, ఫారిన్ కోఆర్డినేటర్ శ్రీ గోపీకృష్ణ గారు, అండ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ లహరి మ్యూజిక్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. నలీం బడ్డే గారు, ఆన్లైన్ ఎడిటర్, అసోసియేట్ డైరెక్టర్ శ్రీ గణపతి గారు, అసోసియేట్ డైరెక్టర్స్ శ్రీ ప్రజ్వల్ పోసాని గారు, శ్రీ శ్రీనివాస్ బత్తిని గారు, శ్రీ అండ్ ఎస్పెషలీ ద రీ రికార్డింగ్ ఆఫ్ భరత్ అనే నేను వాజ్ టెర్రిఫిక్, సూపర్. సింహ గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము ఈ సినిమాలోని ఒక పాటని మనకి పాడి వినిపించడానికి. మనందరికీ ఇష్టమైన పాట సింహ గారు పాడలేకపోయాను నేను సినిమాలో, కైలాష్ కేర్ గారు పాడేశారు అనుకున్నారు, కానీ ఇక్కడ ఆయనకి అవకాశం దొరికింది, ఈ సెలబ్రేషన్స్లో పాడేస్తారు. శ్రీ చైతన్య ప్రెజెన్స్. దిస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. 850కి పైగా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేశారు శ్రేయస్ మీడియా. డివివి దానయ్య గారు టు ప్లీజ్ ప్రజెంట్ ప్లాన్ అప్ ప్లాన్ టు రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఇంటరాక్టివ్ ఫ్లోర్ ఎల్ఈడీస్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది, సో థ్యాంక్స్ టు ఆర్ ఎల్ఈడీ స్క్రీన్స్ ఇంటరాక్టివ్ ఎల్ఈడీస్. రామ్ జోగేష్ శాస్త్రి గారు మాట్లాడతారు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నాకు ఏమనిపిస్తుందంటే, సినిమాలో శివగారు మొదట చెప్పినప్పుడు, ఆ స్కూల్ పిల్లాన్ని ఇంగ్లీష్లో మాట్లాడించినప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక బిట్ సాంగ్ రాయించారు. ఒక మార్పుకు ఎంతటి స్పందన, ఒక మంచికి ఎంతటి మన్నన, సంతృప్తికి ఎల్లలు చెరపన, మరికొందరి బ్రతుకులు మార్చనా. ఆ లాస్ట్ లైన్ మార్చేసి మరికొన్ని మంచి సినిమాలు తీయనని శివగారు పాడుకున్నట్టుగా ఉంది. ఒక మంచి మార్పుకి ఎంతటి స్పందన, ఒక మంచికి ఎంతటి మన్నన, సంతృప్తికి ఎల్లలు చెరిపేసి మరిన్ని మంచి సినిమాలు తీనా అని మా టీం అందరికి అనిపించేలాగా, వాళ్ళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథన పట్టినటువంటి ఇలాంటి ఒక అప్లాజ్, ఇలాంటి ఒక అప్రిసియేషన్, ఇలాంటి ఒక స్పందన నభూతో నభవిష్యతి. ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్స్ మళ్ళీ మళ్ళీ రావాలి, సూపర్ స్టార్డమ్ దానికి తోడవ్వాలి. తెలుగు సినిమా పరిశ్రమ మనకి ఏజోల్డ్గా ఉన్న ఒక ఇమేజ్తో పాటు మేము కూడా మంచి సినిమాలు తీస్తామని సగర్వంగా భారతదేశం మొత్తం చాటే విధంగా ఉండడానికి ఈ సినిమా యొక్క విజయం, ఇలాంటి మరిన్ని విజయాలు మరింతగా దోహదపడతాయని ఆశిస్తున్నాను. శివగారు శ్రీశ్రీ గారి భక్తులు, కదిలేది కదిలించేది కావాలో ఈ నవకవనానికి అన్నారు పెద్ద ఆయన. అదే మాట మనసులో పెట్టుకున్నారేమో. ఒక కదలిక మధ్యాహ్నం ఒక హాసం రాజా గారని ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన మ్యూజికాలజిస్ట్. ఆయనతో మాట్లాడుతూ ఆయన పాటల గురించి ప్రశంసిస్తూ మధ్యలో మాట అన్నారు. అమెరికా నుంచి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా మంచి మార్పుకు నాంది పలికింది, అలాగే రోడ్డు మీద కూడా ట్రాఫిక్ అతిక్రమించి వెళ్ళే వాళ్ళు కూడా, ఏ ఏంటి భరత్ సినిమా చూడలేదా మీరు అనుకుంటూ వెళ్తున్నారట, ఆయన కంటపడిందిట ఈ మాట చెప్తున్నారు. అంటే ఒక చిన్న మార్పు, ఒక సినిమా ద్వారా మనం మంచి చెడు ఎందుకు నేర్చుకోము, మంచి ఉంటే జనాల ఒక చిన్న, అంటే రాత్రి రాత్రి ప్రపంచం మారిపోదు, కానీ ఒక మంచికి కారణపోతున్న సినిమాలో నేను కూడా భాగస్వామిని అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాకే గర్వంగా ఉంటే తీసిన శివగారికి దానికి వెన్నుదన్నుగా ప్రోత్సహించినటువంటి మహేష్ బాబు గారికి ఇంకెంత ఇదిగా ఉండాలి. సంతృప్తిగా ఉన్నాము టీం అందరూ ఉన్నాం, చాలా ఆనందంగా ఉంది, వాళ్ళ చాలా ప్రశాంతంగా ఉంది, నా గొంతే నాకు వేరేలా వినపడుతుంది.
ఏం మాట్లాడే ఇంకెందుకన్నా తెలియట్లేదు, బట్ డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి విజయాన్ని అందించినటువంటి ప్రేక్షకులకి, అంటే మనకు ఏది కావాలో, మనకు ఏది లభించాలో డెఫినెట్గా దాన్ని నిర్దేశించే అధికారం ప్రేక్షకులుగా మనందరికీ ఉంటుంది. ఇవాళ ప్రేక్షకులకు కావాల్సిందే దొరికింది ఈ సినిమా ద్వారా. ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ ఈ విజయంలో నన్ను భాగస్వామి చేసినందుకు శివగారికి, దానయ్య గారికి, మహేష్ బాబు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక ముసలి తాత పల్లవి పాడదామనిపిస్తుంది, పాడేసి వెళ్ళిపోతాను. ముసలి తాత ముడత ముఖం మురిసిపాయనే, గుడిసెపాక గుడ్డి దీపం మెరిసిపాయనే, రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంట, రంగ రంగ సంబరంగ మొగనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగే శాస్త్రి గారు. అందరికీ నమస్కారం అండి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కూడా నేను ప్రామిస్ చేసే అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, అది రిలీజ్ తర్వాత కూడా నేను చెప్పా, అది చెప్పింది చెప్పినట్టు జరిగిందండి. నా బ్యానర్లో ఇంత గొప్ప సినిమా, ఇంత గర్వపడే సినిమా తీసిపెట్టిన మా డైరెక్టర్ శివగారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్. మా హీరో మహేష్ బాబు గారితో ఎప్పటి నుంచో నేను సినిమా చేయాలన్న కోరిక ఇంత గొప్ప సినిమాతో నెరవేరిందంటూ మీకు కూడా నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్. ఎంత గొప్ప అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీప్రసాద్ గారు కూడా నేను రుణపడి ఉంటాను సార్. మా చిత్రంలో నటించిన నటీనటులకి, టెక్నీషియన్స్కి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి, బాయ్స్ దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే పాపం చాలా కష్టపడి టెన్షన్గా కూడా షూటింగ్ జరిగింది. ఈ లొకేషన్ షిఫ్టింగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. నేను ఏదన్నా గబుక్కుని ఒక మాట అన్నా కూడా వాళ్ళు ఏమనుకోకుండా పాపం కష్టపడి పనిచేశారు. మీ అందరికీ నేను సారీ చెప్తున్నానండి. ఇంత గొప్ప సినిమాని ఎందుకంటున్నానంటే అండి, నాకు ఏ సినిమాకి ఇంత అప్రిషియేషన్ రాలేదండి. నేను నిన్న ఈ ఈవెంటు జరుగుతుంటే ఎట్లా జరుగుతుందని చూద్దాం వచ్చాను. బయట వేరే ఫంక్షన్ అయితే జరుగుతుంది వేరే దగ్గర, వాళ్ళు ఎవరెవరో తెలియదు నాకు, పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళ దగ్గరకు వచ్చి చాలా గొప్ప సినిమా తీశారని షేకండ్లు ఇచ్చుకుని అసలు నాతో సెల్ఫీలు తీయించుకుంటుంటే నాకు ఈ ఆనందం నాకు మాటలు రావట్లేదండి. ఇంత బ్లాక్ బస్టర్ సినిమా చేసినందుకు, నిన్న కూడా నేను నా కలెక్షన్స్ అన్నీ నేను అనౌన్స్ చేశానండి. వరల్డ్ వైడ్గా 161.28 crores కలెక్ట్ చేసిందండి, రికార్డ్. ఇది ఏమాత్రం ఫేక్ కూడా కాదండి, ఇది ఒరిజినల్ అండి. ఇంకా నాకు ఎక్కువ మాటలు రావట్లేదు సార్, మీ ఇద్దరికీ మళ్ళీ చెప్తున్నా సార్, నేను ఆజన్మంతో రుణపడి ఉంటాను సార్. మా సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి ఇంకా ప్రమోట్ చేస్తూ ఉన్న మీడియా బృందాన్ని అందరికీ కూడా చేతులకు దండం పెడుతున్నాను. నమస్కారం సార్. నిర్మాత విజయోత్సాహం అంటే అలా ఉంటుంది. దానయ్య గారు ఫుల్ హ్యాపీస్. లేడీస్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జయలలిత గారు, రజిత గారు, సత్యవాణి గారు అండ్ కౌముది టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక చిత్రం సక్సెస్ అయ్యింది అంటే అందులో ప్రతి ఒక్కరిది భాగస్వామ్యం ఉంది. అందులో చక్కగా నటించినటువంటి ఈ నలుగురిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మేడం స్పీకర్, నమస్కారం. స్పీకర్ గారు ముందు మాట్లాడతారు. దానయ్య గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ప్లాన్ ఎ ప్లాంట్.
మేడం స్పీకర్ రండి, ఇక్కడ ఎవ్వరు మీకు ఎదురు మాట్లాడరు. సభకి నమస్కారం. సీటెడ్ నరసింహ గారు, శోభన్ గారు, అందరూ మాట్లాడతారు ఇప్పుడు. శోభన్ గారు సీటెడ్. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి విజయవంతమైన సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగాన్ని కావడం, దానికి నాకు అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చిన యూనిట్ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరసు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఈ వేదిక మీద నేను చెప్పకపోతే చాలా పాపం చేసిందాన్ని అవుతాను. కొరటాల శివగారు నా గురించి ఒక 4 మాటలు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగా ఆనందంతో ఏడ్చేశానండి. ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన జయలలిత గారిని, ఒక వ్యాంప్ ఇమేజ్ ఉన్న జయలలిత గారిని స్పీకర్ని చేయడానికి మీకు ఎలా గట్స్ వచ్చినాయి, మీరు ఎలా డేర్ చేశారంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్ అండి. నాకు ఆవిడ్ని చూసినప్పుడు ఒక హుందాతనం, ఒక మదర్లీ ఎఫెక్షన్, మదర్లీ ఫీలింగ్ వచ్చిందంటే నిజంగా నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆ కొరటాల శివగారు నా కడుపును పుట్టాలని కోరుకుంటూ ఆయనకి అభ్యంతరం లేకపోతే ఆయనకి పాదాభివందనం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుతున్నాను. ఆయనలోని విద్వత్తుకు, ఆయనలోని సరస్వతికి, ఆయనలోని సంస్కారానికి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఇంతకంటే మంచి అవకాశం, నేను ఫస్ట్ టైం ఇలాగ సక్సెస్ మీట్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద నిల్చోవడం. అలాగే మా మహేష్ బాబు గారు, అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారు, అంతే అందమైన మంచి మనసున్న సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు. ఆయనతో నేను ఫస్ట్ సినిమా చేశాను, రాజకుమారుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేయడం, ఆయన కూడా సెట్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పడం, మేము చిన్న పిల్లాడిగా చూసి ఆయన ఇంత ఎదుగుదల నిజంగా చాలా అదృష్టంగా ఉంది. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి ఇలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 ఎంత చెప్పినా తక్కువే శిరసు వంచి పాదాభివందనం, పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు. నమస్తే. థ్యాంక్ యూ మేడం స్పీకర్. మాట్లాడండి రజిత గారు. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు మాత్రమే మనము చెప్పుకోదగ్గ సినిమాలు, గుర్తుపెట్టుకో సినిమా కొన్ని ఉంటాయి. చాలా సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు ఈ సినిమాకు ఈ హీరోనే సరిపోతాడు అనే విధంగా మహేష్ బాబు చేశారు ఈ సినిమాలో. చాలా సూపర్ సార్. ఈ సినిమా మహేష్ బాబు గారు తప్ప ఎవరు చేయలేరు అనే విధంగా యాక్టింగ్ ఉంది. కొట్టా శివ గారు, మీ డైలాగులు అసలు వింటుంటే అసలు స్లో పాయిజన్ అండి. ఫస్ట్ సినిమా పర్వాలేదంటారు, మ్యాటిక్ బాగుందంటారు, సెకండ్ షోకి సూపర్ హిట్ అంటారు, ప్రతి ఒక్క సినిమా మీ సినిమా ఇలాగే రిపీట్ అవుతూ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవి గారు సార్, మీరు మన తెలుగు ఇండస్ట్రీకి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో 3 వీక్స్ టైంలో 2 మేజర్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. సారీ, నేను కొద్దిగా ఇంగ్లీష్లో కంఫర్టబుల్గా ఉంటా మాట్లాడడానికి. I'm very glad I bought this movie. I can see there was a complete conviction from the maker and the director, and the actor just excelled himself in this movie. Thank you very much. నాకు అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. ఇంతకుముందు కూడా సార్ మీరు జనతా గారే శ్రీమంతుడు ఇలా కంటిన్యూస్గా నన్ను పిలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మా మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం నేను కొడుకుదిద్దిన కాపురం అనే సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంటే కలిశాను. నేను అప్పుడు కృష్ణ గారి చెల్లెలుగా సాహసమే నా ఊపిరి ఆ సినిమా చేస్తున్నా ఊటీలో. సార్ ఇంకొక 1 ఇయర్ అయితే 30 ఇయర్స్ సార్ మిమ్మల్ని కలిసి, 1989 అది. సో తర్వాత రాజకుమారుడు ఫస్ట్ టైం హీరో అయ్యాక మహేష్ గారు, ఆయనతో చేశాను. అక్కడ నుంచి సీతమాటలో సిరిమల్ చెట్టు, దూకుడు, ఇంకా శ్రీమంతుడు అట్లా కంటిన్యూ అవుతుంది. ఇలాగే మీ ప్రతి సినిమాలో నేను చేస్తూ ఉండాలి. అలా అసలు మహేష్ బాబు గారిని అప్పటి నుంచి ఇప్పటికి చూస్తున్నాం, ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే నేను ఎప్పుడు అదే తలుచుకుంటాను. ఒక మనిషికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత యాటిట్యూడ్లు అవి వస్తుంటాయి,
కానీ మహేష్ బాబు గారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటారు ఆయన సార్. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా, అలాగే మా ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే జయలలిత గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ నా దగ్గర ఎన్నిసార్లు చెప్పారో, కొరశాలరావు గారు నాకు ఇన్ని రోజులకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని. ఆవిడ కళ్ళల్లో ఆనందం చాలాసార్లు చూశాను నేను షూటింగ్ అప్పుడు. థ్యాంక్ యూ శివ గారు, నిజంగా ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా జయలలిత గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యవాణి గారు, భరత్ అనే నేను ఈ సినిమాని, భరత్ అనే సినిమాని కూడా నేను చేయడం జరిగింది ఈస్ట్లో అండి. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు దానయ్య గారికి, మహేష్ బాబు గారికి, అశోక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. జనతా గారే సక్సెస్లో మాట్లాడాను, మళ్ళీ ఈ సినిమా సక్సెస్లో మాట్లాడుతున్నాను, మళ్ళీ షో గారు నెక్స్ట్ సినిమా సక్సెస్లో కూడా మాట్లాడతానని నమ్మకం ఉంది, మాట్లాడతాను సార్. ఇక్కడ ఈ మూవీ చూసిన తర్వాత మా చుట్టాలు వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారు, నిజంగా పాలిటిక్స్ అనేవి ఇలా మారిపోతే చాలా బాగుంటుందని, నిజంగా అలాంటి ఒక సీఎం వస్తే చాలా బాగుంటుందని. నేను ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కూడా చాలామంది నిజంగా ఆ రాంగ్ రూట్స్లో అవి వెళ్తున్నప్పుడు మా కారులో ఎవరుంటే వాళ్ళు వీడికి భరత్ అనే నేను 100 సార్లు చూపించాలి అంటా ఉన్నారు. అలాంటి గొప్ప మూవీలో శివగారు నాకు అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం సార్, రియల్లీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ మహేష్ బాబు సార్, ఆయన భరత్ నేను అని ప్రామిస్ చేస్తుంటే థియేటర్లో కానీ ట్రైలర్స్లో కానీ ఒళ్ళంతా గగురు పడుస్తుంది, మొత్తం రోమాలన్నీ లెగ్సి నుంచి ఉంటున్నాయి. ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ మూవీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. కౌముది, థ్యాంక్ యూ. శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, అందరికీ వీళ్ళందరికీ చాలా సీనియర్ యాక్టర్స్, ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. నాకు కెరియర్ బిగినింగ్లో ఫస్ట్ సినిమా ఇలా అవ్వగానే మహేష్ గారి చెల్లిగా చేసేసరికి అందరూ కూడా మీ ఇప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేను 2 డేస్ అగో నేను ఎక్కడ వెళ్తే కిర్వాణి సార్ని కలిశాను. సో హీ వాజ్, మీ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్, నాకు ఐడెంటిటీ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ నా కెరియర్లో ఎప్పటికీ కూడా ఫస్ట్లో ఉండే సినిమా ఇది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివ సార్, నేను ఏమన్నా షూట్లో ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సో సారీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రవి సార్ అండ్ తిరు సార్, దేవి గారు. అండ్ డెఫినెట్గా శివ సార్ సినిమాల్లో అన్ని పాటలు కూడా, నేను బేసికల్లీ సింగర్ని, సో డెఫినెట్గా నాకు సాంగ్స్ లిరిక్స్ అంటే ఆబ్వియస్లీ అటు వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో ప్రతి పాటలో లిరిక్ అంటే, శివ సార్ సినిమాల్లో అన్ని పాటల్లో గుర్తుంటే, అలానే భరతని నేను ఉండడం అంటే ఇందులో పాట అవడం వల్ల అన్ని పాటలు వింటున్నంతసేపు కూడా మొత్తం అన్ని సాంగ్స్ నోటికి వచ్చేసాయి సార్, లిరిక్స్ ట్యూన్స్ ఆబ్వియస్లీ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హైయెస్ట్ క్రాసర్ యా సినిమాలు ఇదివరకు రాలే, ఇది హిస్టరీ. మహేష్ బాబు కెరియర్లో ఒక హైయెస్ట్ క్రాసర్ కర్ణాటక సార్. థ్యాంక్స్ సార్. ఎవ్రీవన్, ఒక మనిషి ఇంటగ్రిటీతో బాధ్యతతో కష్టపడితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈ మూవీలో చూసాం. అలాగే ఈ యంగ్ జనరేషన్ అందరికీ మహేష్ బాబు గారు, శివ గారు చేసిన మూవీ ఇన్స్పిరేషన్గా మారాలి. శ్రీ చైతన్య తరపున మా దగ్గర ఉన్న 600,000 స్టూడెంట్స్కి, 50,000 మంది స్టాఫ్ తరపున కూడా, మేము కూడా ఈ సొసైటీకి ఎంతవరకు మేము చేయగలిగితే అంతవరకు డెఫినెట్లా చేస్తామని ప్రామిస్ చేస్తా. ప్రతి సిటీ, ప్రతి స్టేట్ 1 at a time జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తే ఐ థింక్ ఇండియా విల్ బీ ఇన్ ఎ మచ్ బెటర్ పొజిషన్ దాన్ ఇట్స్ టుడే. ఇవాళ మా మెయిన్స్లో టాప్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5లో 4 పిల్లలు ఇక్కడే ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎక్సైటెడ్ అండ్ గుడ్ లక్ టు ఎవ్రీ వన్ టుడే. థ్యాంక్ యూ. వస్తున్నాము మొమెంటోస్ని ప్రజెంట్ చేయడానికి, అలాగే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని కూడా డిస్ట్రిబ్యూటర్స్కి మొమెంటోస్ని అందించడానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్స్కి షీల్స్ ప్రదానం. మహేష్ బాబు గారు, కొరటాల శివ గారు, అలాగే దానయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. నరసింహ శోభన్ గారు, సాయి చంద్ర ఫిల్మ్ సీడెడ్.
నరసింహ శోభన్ గారు సాయి చంద్ర ఫిలిం సీడెడ్, సుధాకర్ మికిల్నేని గారు సుధాశ్రీ పిక్చర్స్ కృష్ణ అండ్ గుంటూరు, శ్రీ ఈష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఈస్ట్ భరత్ చౌదరి గారు, ఉషా పిక్చర్స్ వెస్ట్ వివి బాలకృష్ణరావు గారు, ఎన్ సినిమాస్ నెల్లూరు హరి గారు, శ్రీ రాఘవ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బళ్ళారి హనుమంత్ రెడ్డి గారు, ఎన్పి ఫిల్మ్స్ చిత్తూరు జగదీష్ శోభన్ గారు, ఏవి సినిమాస్ వైజాగ్ అర్జున్ గారు, ప్రకాష్ ఫిల్మ్స్ ఒరిస్సా ప్రకాష్ గారు, గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ఓవర్సీస్ సుధాకర్ రెడ్డి గారు, బృందావన్ అసోసియేట్స్ కర్ణాటక వెంకటేష్ రెడ్డి గారు, మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు, నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ దేవిదాస్ నారాయణ్ గారు, ఫైనాన్సర్ ఎం సత్యరంగయ్య గారు. సినిమా సూపర్ అని ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నట్టుగానే జేఈఈ మెయిన్ 2018 పరీక్ష జరిగిన రోజే ఐఐటీలో ఆల్ ఇండియా నంబర్ వన్ ఐ డిస్ట్రిబ్యూటర్స్ టు ప్లీజ్ స్టాండ్ ఫర్ స్టిల్ ఒక పిక్చర్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ మహేష్ బాబు గారు, కొరటాల శివ గారు అండ్ దానయ్య గారితో పాటు నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడ శ్రీ చైతన్య విద్యార్థి సూరజ్ కృష్ణ 350 మార్కులు ఐఐటీలో ఆల్ ఇండియా నంబర్ వన్గా నిలిచిన శ్రీ చైతన్య విద్యార్థుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వైజాగ్ శ్రీ చైతన్య విద్యార్థి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్స్ టు అవర్ ఆల్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చైతన్య విద్యార్థి హేమంత్ కుమార్, హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యార్థి గట్టు మైత్రేయ అండ్ మాదాపూర్ ప్రోగ్రామ్ శ్రీ చైతన్య విద్యార్థి ప్రణవ్ గోయల్, మరో విజయవాడ శ్రీ చైతన్య విద్యార్థి లోకేశ్వర్ రెడ్డి. నిన్న విడుదలైనటువంటి సివిల్స్ ఫలితాల్లోనూ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనుదీప్ దురిశెట్టి కూడా శ్రీ చైతన్యలో ఇంటర్ చదివినటువంటి విద్యార్థి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చేంజ్ టుమారోకు ఇదే నాంది. అందరినీ ఒకసారి మహేష్ బాబు గారితో ఒక పిక్చర్ దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫర్ స్టిల్ శ్రీమతి సుష్మాశ్రీ గారు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ చైతన్య, అండ్ ఆల్ ద స్టూడెంట్స్ టు ప్లీజ్ స్టాండ్ ఫర్ అ పిక్చర్. కంగ్రాచులేషన్స్ ఆల్ ద స్టూడెంట్స్. Looking forward to see a better India under your leaderships. Thank you. Mahesh Babu garu ni vedik mede undavalsindiga request chestunnam, alage Shiva garu and Danay garu. PRO Digital and Visual Promotion, Vishwa, Sharath and Anurag. యాక్ట్రెసెస్ జయవాణి గారు, బాబీ గారు, అనురాగ్ గారు, యాదగిరి గారు, ఎల్ఈడి స్క్రీన్స్ వారికి స్పెషల్ థ్యాంక్స్. పోసాని కృష్ణమురళి గారు, ప్రొడ్యూసర్ శ్రీ బాలప్రసాద్ గారు,
మూల కథ శ్రీహరి నాన్నగారు. కో ప్రొడ్యూసర్ శ్రీ డివివి కళ్యాణ్ గారు. పర్చూరి కోటి గారు. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎవరి ఆలోచన, ఆచరణ సమాజంలో మార్పు రావాలి అనేటువంటి ప్రయత్నంతో వారు తీస్తున్నటువంటి ప్రతి సినిమా మనకి ఆదర్శం. కొరటాల శివగారు లాంటి డైరెక్టర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం మనందరికీ గర్వకారణం. వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇక ముందు ముందు కూడా ఇలాంటి సినిమాలు ఆశిద్దాము. మహేష్ బాబు గారి షీల్డ్. ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్కి మారు పేరు మా మహేష్ బాబు గారు. ఇక ఇందులో మహేష్ బాబు గారి విశ్వరూపమే కనిపించింది అని చెప్పాలి. భరత్ అనే నేను ట్రూలీ ఇన్స్పిరేషనల్. మహేష్ బాబు గారు శివగారు మాట్లాడతారు. దేవి గారు టు ప్లీజ్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓన్లీ దేవి గారు, మహేష్ గారు, శివగారు అండ్ దానయ్య గారు టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. దేవి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. వచ్చాడయ్యో సామి, అది ఏ ముహూర్తన సాంగ్ వచ్చాడయ్యో సామి అని స్టార్ట్ చేసాము. వచ్చిందయ్యో బ్లాక్ బస్టర్ అందరికీ. ఈరోజు ప్రోగ్రాంలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, జనరల్గా టెక్నీషియన్స్ అందరికీ అందరూ ఆల్రెడీ మేము థ్యాంక్స్ చెప్పుకున్నాం. పోయినసారి ప్రెస్ మీట్లో కూడా వి ఆల్ స్పోక్ అబౌట్ ఈచ్ అదర్. ఈరోజు నాకు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడటం నాకు నిజంగా చాలా చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ యొక్క నిజమైన ఆనందం ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫేస్లోనే కనిపించింది. ఇందాక దానయ్య గారు అన్నారు, రికార్డ్స్ చెప్తూ దాని కలెక్షన్స్ చెప్తూ నో ఫేక్ అన్నీ నిజమని ఆయన అన్నట్టుగా ఆ నిజమైన ఎక్స్ప్రెషన్స్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫేస్లోనే కనిపించిందండి. ఐ థింక్ ఒక మూవీ అనే దానికి మెయిన్గా పర్పస్ ఏముంటుంది, ఒక మూడు పర్పస్లను తీసుకున్నాం అనుకోండి. ఒకటేమో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం, అందరికీ పేరు రావటం, అది దాన్ని దాటేసిందని చెప్పాలి. ఈ సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ రేంజ్ కూడా దాటి హిట్ అయిపోయి ప్రతి టెక్నీషియన్కి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. దానికంటే ఒక సినిమా నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. సో దట్ వే వి క్రాస్ దట్. అలా ఇంకోటి దాని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆడియన్స్ అందరికీ ఒక మంచి సినిమాగా అది ఎప్పటికీ గుర్తుండిపోవడం, అంటే ఒక బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన ఒక సినిమా గొప్ప సినిమా అని చెప్పలేం. సో చాలా తక్కువ సినిమాలే చాలా రేర్గా బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి, గొప్ప సినిమాలు అవుతుంటాయి. అండ్ ఇందులో ఒక ఎక్స్ట్రా మనం అప్రిషియేట్ చేయాల్సింది కొరటాల శివ గారిని, ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవడమే కాకుండా ఒక గుర్తుపెట్టుకునే గొప్ప సినిమాగా కూడా ఉంటుంది. అది చాలా రేర్ రికార్డ్. కంగ్రాట్స్ శివ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ మేకింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో అలాగే ఆడియన్స్ ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోరు. సో వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలా థర్డ్, ఈ సినిమాకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా హ్యాపీగా ఉండటం, అది ఎంత అందంగా ఈరోజు అది స్టేజ్ మీద తెలిసిందంటే, ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐ రియలీ ఫెల్ట్ సో ప్రౌడ్ ఫర్ బీయింగ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, మీ ఆనందాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యాజ్ ఆల్వేస్ ఐ విష్ ఆల్ మై టీమ్, పేరు పేరున చెప్తే చాలాసేపు పడుతుంది, అందువల్ల నా టెక్నికల్ టీమ్, మా రికార్డింగ్ టీమ్, మా ఇంజనీయర్స్, మా సింగర్స్, మా మ్యూజిషియన్స్ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా రామ్ జోగేష్ శాస్త్రి గారు, మా లిరిక్ రైటర్, ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. శివ సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ మీ అండ్ ఐ లవ్ యువర్ వర్క్ సార్.
అండ్ యు ఆర్ ఆల్వేస్ సో ఇన్స్పైరింగ్. మీరు చేసే ప్రతి లైన్ కొత్తగా ఉంటుంది, సో దానికి డిఫరెంట్గా దానికి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కొత్తగానే వస్తుంది. సో థ్యాంక్స్ అంటే అందరు టెక్నీషియన్స్ తరపున నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నా ఈ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు. అండ్ ధనయ్య గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. కానీ ఈరోజు మీరు హైలైట్ సార్ మీ స్పీచ్, అసలు ఫుల్ ఊపులో ఉన్నారు మీరు, ఫెంటాస్టిక్. ఇదేంటంటే ఆయనతో అందరూ సెల్ఫీలు తీసుకుంటే అని చెప్పినప్పుడు ఆయనలో ఒక చిన్నపిల్లాడు కనిపించారు నాకు. సో ఐ థింక్ హ్యాపీనెస్ యొక్క పీక్స్ ఏంటంటే ఇట్ మేక్స్ యూ బిహేవ్ లైక్ ఎ కిడ్. సో ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్. అండ్ అయితే ఒక ప్రొడ్యూసర్ కిడ్గా మారే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇంకంతకంటే సక్సెస్ ఆ సినిమాకు ఉండదని నేను డిఫరెంట్గా నమ్ముతున్నాను. సో కంగ్రాట్స్ దానియ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, నేను ఒకసారి ఆయనతో అన్నా సార్ మీరు మాత్రమే సూపర్ స్టార్ కాదు సార్, యు హ్యావ్ ఎ హార్ట్ దట్ ఈస్ ఎ సూపర్ స్టార్ అని. ఐ మీన్ ఎ లాట్ ఫ్రమ్ దట్ అండ్ ఐ మీన్ దట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఎందుకంటే నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్, ద వే హీ ఎన్కరేజెస్ అండ్ ద వే హీ అప్రిషియేట్స్. ఒక విషయం నచ్చితే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పడం కానీ, మళ్ళీ ఒక మెసేజ్ చేసి చెప్పడం కానీ, ఎందుకంటే ఎంత ఫేమ్ సంపాదించినా డబ్బు సంపాదించినా మనం చేసిన వర్క్కి వచ్చే అప్రిసియేషన్కి మించింది ఏది ఉండదు. అది ఒక మహేష్ బాబు గారు లాంటి ఒక సూపర్ స్టార్ దగ్గర నుంచి అది మనకి అప్రిసియేషన్ వస్తున్నప్పుడు చేసే నెక్స్ట్ పని కూడా ఇంకా బాగా చేయాలనే పట్టుదల అండ్ ఒక కరేజ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా పెరుగుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. వి ఆల్ లవ్ యూ సార్, వి ఆల్ లవ్ యూ, నాట్ జస్ట్ యాజ్ అ సూపర్ స్టార్ బట్ యాజ్ అ సూపర్ స్టార్ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సుమ గారు థ్యాంక్ యూ, మీరు అందరూ కూడా వేస్తున్నారు ఎప్పుడులాగే. థ్యాంక్స్ లాట్, లవ్ యూ సార్. ఇక్కడ మేముంటూ ఒకళ్ళకి మిస్ అయ్యామండి, సారీ అండి. సుమ గారికి రండి. రవి గారు మీరు చెప్పింది అక్షర సత్యం, దానయ్య గారి విజయోత్సవంలో ఏదేదో చేసేస్తున్నారు, ఇప్పుడు నాకు కూడా మొమెంటో ఇస్తున్నారు. థ్యాంక్ యూ. లహరి మ్యూజిక్ శ్రీనివాస్ గారు, నమస్కారం. ముందుగా ఇంత పెద్ద ఘన విజయం ఇచ్చిన తెలుగు సినీ ప్రేక్షకులకు, సూపర్ స్టార్ అభిమానులందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొంచెం బోరింగ్ స్పీచ్ అయినా భరించలే, ఎందుకంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ముందుగా ఈ సినిమా ఫస్ట్ నుంచి నా వెన్నంటే ఉన్న మా దానయ్య గారికి ఎక్కడ రాజీ పడకుండా, నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది, చాలా ఎక్కువ రోజులు కూడా పట్టింది, అయినా ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని లాస్ట్ షెడ్యూల్లో కూడా ఇంకొంచెం ఖర్చు ఎక్కువైనా సరే, అంటే బాగా ఖర్చు అయిన ఎపిసోడ్స్ అన్నీ లాస్ట్ షెడ్యూల్లో పడ్డాయి, ఫారిన్ సాంగ్ కానీ వచ్చాడే స్వామి, అప్పుడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సరికి బడ్జెట్ ఎంతైంది అనకుండా చివరిలో మాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్తో అంత ఎనర్జీతో ఉన్నారు. నిజంగా ఆయన లేకపోతే భరత్ నేను మాత్రం ఇంత అందంగా రాదు. దానయ్య గారు, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండస్ట్రీ, మీరు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. అండ్ మహేష్ గారి కోఆపరేషను, నాది శ్రీమంతుడి నుంచి అసోసియేషన్ ఆయనతో, అంటే మంచి కథ రాసుకుంటే ఇంకా ఆ తర్వాత పని అయిపోయినట్టు నాకు మ్యాక్సిమం పని, ఎందుకంటే అలాంటి యాక్టర్ ఉన్నారన్న ధైర్యం, ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను నేను. ఎంత గొప్ప సీన్ రాసుకున్నా సరే మార్నింగ్ వెళ్ళి షూట్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం తెలిసిపోతుంది మనం రాసుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని. సో అలాంటి యాక్టర్ని యాక్షన్ అని చెప్పటం నిజంగా ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఆల్వేస్. సార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ ఇక మా దేవి గారి గురించి, ఎప్పుడు నేను సిట్యుయేషన్ చెప్తే నాకంటే బాగా ఎగ్జైట్ అయ్యి నేను ఇంకెంత లౌడ్గా చెప్పాలి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ కొంచెం గట్టిగా కట్ చెప్తాను, దేవి గారికి మాత్రం చాలా నీరసంగా చాలా డల్గా చెప్తాను, ఎందుకంటే నాకంటే ఎక్కువ ఎమోట్ అవుతారు సినిమా కట్ చెప్పినప్పుడు. ఈ కట్ చెప్పంగానే ఫస్ట్ థీమ్ సాంగ్ ఇచ్చారు. అండ్ దట్స్ నేను నా సినిమాల్లో అన్నిటిలోకి అదే బెస్ట్ సాంగ్ అది ఇప్పటివరకు. దేవి, థ్యాంక్ యూ దేవి గారు, ఇలాంటి సౌండ్ ఇచ్చి భర్త నేను ఇంత అందంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా రామ్జోగి గారు, నేను నాతో పోటీ పడి ఇప్పుడు సినిమాలో సాహిత్యం నా మాట కంటే ఆయన పాట ఎక్కువ బాగుంటుంది ఎప్పుడు, మీరు ఇలాగే నాకు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, నేను మీతో ఇంకా పోటీ పడాలి నేను. థ్యాంక్ యూ రామ్జోగి గారు. అండ్ ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు ఒక పొలిటికల్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎలాంటి స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మై ఫ్రెండ్ శ్రీహర్ నాను
వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, మై లాంగ్ టైమ్ డియర్ ఫ్రెండ్. ఆయనకి మహేష్ బాబు గారు అంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్. ఆయనకి కృష్ణ గారి వీరాభిమాని, మహేష్ బాబు గారికి ఇంకా వీరాభిమాని. ఆయన అతను ఏ కథ రాసుకున్నా సరే మహేష్ బాబు గారిని మనసులో పెట్టుకొని అనుకుంటారు, ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్తాడు అతను. అంటే అలాంటి యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే మంచి కథ రాయొచ్చని ఆయన, మహేష్ గారు సీఎం అయితే బాగుంటుంది అనే ఐడియా అయింది. నాకు ఆ ఐడియా, తను ఊహించుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చిన ఐడియా. థ్యాంక్ యూ హరి, నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ కథ కోసం. ఇలాంటి కథని నాకు ఇచ్చి మా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి స్క్రిప్ట్స్ ఎన్నో మనం కలిసి పనిచేయాలి. లాంగ్ వే టు గో, ఇంకా పెద్ద పెద్ద కథలు రాయాలని కోరుకుంటున్నాను నేను ఇంకా. అండ్ మా డైరెక్షన్ టీమ్ త్రివేది, చైతన్య, శ్రావణ్, శ్రీను, గణ, శేషు, మళ్ళీ వీళ్ళు ఎలా పనిచేశారంటే ఈ సినిమాకి నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళ వలన. జనరల్గా డైరెక్టర్ అంటే ఆయన చెప్పింది చేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళు అసలు నేను చెప్పింది చేయరు అసలు. వీళ్ళు వాళ్ళ లోపల అన్నీ అనేసుకొని, అంటే సరే మన అంటే మమ్మల్ని పెట్టుకుంది వాళ్ళు సారు ఏది తప్పు చెప్పాలి ధైర్యంగా. ఇంక్లూడింగ్ ప్రజ్వల్, వాడు ఫస్ట్ సినిమా ఇది. నేను ప్రసాన్ గారి దగ్గర పనిచేశాను, వాడు నా దగ్గర పనిచేశాడు. ఎందుకంటే బెస్ట్ రౌండ్ ఆఫ్ ఉండదు. వాడు కూడా నాకు అందరూ ఎవరు మొహమాట పడకుండా సెట్లో ఇలా చేస్తే బాగుంటుంది మానిటర్ దగ్గర, సీన్లు ఏమన్నా ఒక డైలాగ్ ఓవర్ డోస్ అయితే ఇలా ఉంటే బాగుండు అని చెప్పి, అంటే ఇలాంటి టీం చాలా రేర్ ఉంటాం. ఎంత ధైర్యంగా అంటే నాకు కూడా ఒక షెడ్యూల్ తర్వాత ముందు వీళ్ళని సాటిస్ఫై చేయాలనే భయం స్టార్ట్ అయింది నాకు. థ్యాంక్ యూ నా అసోసియేట్స్ అనాలా, మై క్రియేటివ్ టీమ్ అనాలా, లేకపోతే నా డ్రీమ్ టీమ్ అనాలో, మీరు ఇలాగే పనిచేయాలి, మీరు నా పక్కనే ఉండాలి. మీరు త్వరగా డైరెక్టర్లు అయిపోతే నాకు టెన్షన్. నీ సినిమాలో నాకు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరికీ యాక్షన్ చెప్పే అవకాశం దొరికింది, ముఖ్యంగా మా గురు పోసాంగ్ కృష్ణమ్మ గారికి. అంటే నేను ఆయన దగ్గర నేను ఓనమాలు రాసుకున్నాను, అంటే డైలాగులు ఎలా రాయాలి, కథ ఎలా రాయాలి, ఇమోషనల్ సీన్స్ ఎలా కన్సీవ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఒక డైలాగ్ రాసి ఆయన దగ్గరికి, ఆయన ఫ్లోలో మాకు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు సీన్ చెప్పేసేవాళ్ళు నైట్, అలా ఫ్లోలో మొత్తం సీన్ వచ్చేసేది ఆయనకి. మేము రికార్డ్ చేసుకుని వెళ్ళి మేము రాయాలి. సో ఎక్కడన్నా ఒకటి రెండు ముక్కలు మేము యాడ్ చేసి ఆయనకి సీన్ పంపించేవాళ్ళం. మేము రాసిన ముక్క ఒకటి ఉంటే బాగుండు ఫైనల్ సీన్లో అనే ఆశ. సరే ఏరుకునేవాళ్ళం ఎక్కడో అమ్మ ఈ ఒక చిన్న ముక్క ఉందని. అలాంటి ఆయనకి నేను రాసిన లైన్స్తో ఆయన డైలాగ్ చెప్పించాను నేను ఈ సినిమాలో. దట్స్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మోయా, థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు నేను రాసిన మాటలు చెప్పటం నువ్వు, జీవ గారు, అజయ్ గారు, అంటే ప్రకాష్ రాజు గారు, శరత్ కుమార్ గారు, జయలలిత గారు, రజిత్ గారు, మీరందరూ అంటే ఇలాంటి యాక్టర్స్ అందరికీ యాక్షన్ చెప్పే అవకాశం దొరికింది నాకు. అండ్ సురేష్ గారు ప్రొడక్షన్ డిజైనర్. ఫస్ట్ ఈ సినిమాకి నాకు రవికే చంద్రన్ గారు ఆయన రికమెండ్ చేశారు, వెరీ ప్రొఫెషనల్, సాబు గారి దగ్గర పనిచేశారు, నేను చాలా సినిమాలకు పనిచేశాను అన్నప్పుడు సార్ నాకు పెద్దగా పరిచయం లేదు కదా అని టెన్షన్ పడ్డా. చాలా పెద్ద ఫిల్ము, పెద్ద క్యాన్వాస్ అని. బట్ వెంటనే ఆయన చేసిన సినిమాలు చూపించారు నాకు రవిచంద్ర గారు, నేను వెంటనే పిలిపించాను. వచ్చి కథ విని ఆల్మోస్ట్ 2016 అక్టోబర్లో నవంబర్లో వచ్చారు అక్కడికి. 2018 మార్చ్ వరకు పనిచేసి అప్పుడు బాంబే వెళ్ళారు ఆయన. అప్పటి వరకు 3-4 సార్లు బాంబే వెళ్ళి ఉంటారు వేరే సినిమాకి పనిచేయలే. సురేష్ సార్ మీ దగ్గర అంటే ఇంత ప్రొఫెషనల్ టెక్నీషియన్ నేను లైఫ్లో ఎవరిని చూడలేదు. అంటే అతను చేసిన విధానం, అంటే ద రీసెర్చ్ హి డిడ్, చిన్న ఒక మిడిల్ క్లాస్ హౌస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్లో కూడా వాళ్ళు చేసే హోంవర్క్, ఆయన టీమ్ గార్గి, అమోల్, మాన్సి, అంటే వాళ్ళు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు రెడీ అయ్యిందాక నేను షార్ట్ పెట్టకూడదు, నేను అంత హార్ష్ వాళ్ళు. మొత్తం అంత పర్ఫెక్ట్గా ఫ్రేమ్ ఫైనల్ చేసి చివరికి ఇస్తేనే మేమందరం అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
బట్ ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత అందరం అనుకున్నాం మేము, సి యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ సార్ అండ్ యువర్ టీమ్ గార్గి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డిఓపీస్ రవికే చంద్రన్ తిరు తిరు గారితో ఆల్రెడీ పనిచేశాను. అంటే వాళ్ళిద్దరూ అంటే లెజెండరీ టెక్నీషియన్స్, వాళ్ళిద్దరితో పనిచేయటం నాకు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ జర్నీ. ఈ సినిమాలో అంటే తెలియనివి ఎన్ని నేర్చుకున్నానంటే, సినిమాకి నేర్చుకుంటాం కానీ ఈ సినిమాలో నేర్చుకుంది చాలా ఎక్కువ ఉంది. రవికే చంద్రన్ గారి దగ్గర నుంచి, తిరు గారి దగ్గర నుంచి. అంటే నేను ఒకటి అనుకుంటే, వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక బ్లాగ్ పెడితే నేను నిజంగా షాక్ అయిపోయాను. నేను అంటే అంత పొలిటికల్ అథెంటిక్గా వాళ్ళు పెడుతుంటే రియల్లీ, అంటే ఇంత మంచి స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఇలాంటి విజువల్ కదా యాడ్ అవ్వాల్సిందే అని. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ తిరు సార్ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా. అంటే ఆయనతో పనిచేసే అవకాశం ఇంత ఎర్లీకి వస్తానుకోలేదు. నేను ఫస్ట్ స్క్రిప్ట్ అనుకోగానే ఎందుకో అందరికి నేను మహేష్ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఆయనతో ఫోన్లో మాట్లాడగానే కొంచెం బిజీగా ఉన్నా సరే వెంటనే ఒప్పుకున్నారు సినిమా. జనరల్గా ఆయన అంత బిజీగా ఉన్నప్పుడు ముందు ఆల్రెడీ స్పైడర్ చేస్తున్నాను, మళ్ళీ దానికి ప్యారల్గానే ఉంటుందేమో అని కొంచెం భయపడ్డారు. బట్ మేము ఫోర్స్ చేస్తే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అంటే ఇంత పెద్ద ఫిల్ము, కొంచెం లెంగ్త్ కూడా ఉంది, బోల్డ్ సీన్స్ ఉన్నాయి, దీన్ని ఎలా ఫస్ట్ కట్ ఎలా ఉంటుందో అని చెప్పి టెన్షన్లో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా వచ్చి, ఈ సీన్ అవసరం లేదేమో, ఈ సీన్ ఇలా చేయించేమో, అంటే అన్బిలీవబుల్ సార్. అంటే ఎడిటింగ్ వలన సినిమా ఆడుద్ది అని ఫస్ట్ టైం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు వింటమే కానీ, ఏ ఫిల్మ్ ఈజ్ మేడ్ ఆన్ 2 tables, 1 ఈజ్ ఆన్ రైటింగ్ టేబుల్, ది అదర్ ఈజ్ ఆన్ ఎడిటింగ్ టేబుల్ విన్నానే కానీ, బట్ ఇప్పుడే ప్రాక్టికల్ తెలుసుకున్నాను నేను. ఈ సినిమా సక్సెస్లో సగం కారణం శ్రీకర్ ప్రసాద్ గారు సార్. హానర్ టు వర్క్ విత్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మై పబ్లిసిటీ టీమ్ అనురాగ్, విశ్వ అండ్ శరత్, ఫస్ట్ నుంచి ఈ సినిమాకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలని చెప్పి ఫస్ట్ ఓత్ అంటే ఇలాంటి టర్మ్స్ అన్నీ పెట్టి నన్ను ఇంకా నన్ను ఎగ్జైట్ చేసిన అందరికీ మేము నిజంగా, అంటే ఇంత బజ్ వచ్చిందంటే మీ అంటే మీ ఐడియాస్ కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, థ్యాంక్ యూ. అంటే నిజంగా వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ ఇంత బాగుంది, ఊర్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి, మాకు టికెట్స్ అప్లికేషన్స్ ఉన్నాయని టెన్షన్ పడతా ఉండేవాడిని. బట్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆషామాషి కాదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మిగిలిన క్రూ అంతా, మా ప్రొడక్షన్ మేనేజర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే రాత్రి అంటే ఒక లాస్ట్ 1 month అసలు ఎవరం పడుకోలేదు. అసలు సత్యం గారు కానీ, రాజు గారు కానీ, బాల, గిరి అందరూ ఎవరం పడుకోకుండా రాత్రి వాళ్ళు లాస్ట్ 1 month కంప్లీట్గా పనిచేసి, ఎక్కడో టెన్షను మహేష్ గారు నేను రోజు టెన్షన్ పెడుతుండేవాళ్ళం. అంటే ఒక మంచి సినిమా చేసాము, సరిపోతుంది కదా టైము, అండ్ ఇలాంటి రిలీఫ్ అంటే చాలా పెద్ద కొట్టాలి ఈ సినిమా అని చెప్పి అనుకుంటుండేవాళ్ళం. బట్ మీ అందరి సపోర్ట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఇంత బ్లాక్ బస్టర్ అయ్యేది కాదు. ఇంకెవరు నన్ను మర్చిపోయి ఉంటే క్షమించండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చివరిగా అంటే ముందు ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ వచ్చేసింది రంగస్థలం. ముందు అది రంగస్థలం రాగానే సగం టెన్షన్ తగ్గింది నాకు. ఒక బ్లాక్ బస్టర్ స్ట్రీక్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇండస్ట్రీకి అని. మళ్ళీ విదిన్ నో టైం మళ్ళా ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరొకసారి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇందాక నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు నాకు, సార్ మీకు డబ్బులు మిగిలే ప్రాజెక్ట్ చేస్తానండి, మీకు మిగలకపోతే నా రికమెండేషన్లో మానేసి మీకు ఇస్తాను సార్ డబ్బులు అన్నారండి. అవసరం లేదు సార్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంకొక విషయం అండి, ఈయన చాలా తక్కువ నెంబర్ సినిమాలే చేస్తానని నాకు ఎప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ టెన్షన్స్ అన్నీ చూసి ఇంకా నేను అవి కూడా చేయలేనని ఇంకా తక్కువ అంటున్నారండి. దయచేసి మీరు మీ ప్రయాణం ఇంకా ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఆపొద్దు సార్, ఇంకా మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సార్. ఇంత పెద్ద ఈవెంట్ చేసిన శ్రేయ మీడియాస్ వారికి థ్యాంక్స్ అండి, ఆ మిత్రుడు పిఆర్ఓ బిఆర్రాజ్ గారికి థ్యాంక్స్ అండి.
ఇందాక మన డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఇంకొక సక్సెస్ మీట్ పెట్టాలి. దానయ్య గారివి ఇంకొన్ని మాటలు మనం తప్పకుండా వినాలి. ఇప్పుడు మహేష్ బాబు గారు మాట్లాడతారు. అంటే మైక్ ఇవ్వకపోతే పడిపోయేలా ఉన్నాను. 10 రోజుల నుంచి నాన్ స్టాప్గా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. విజయవాడకి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, రిలీజ్ అయినాక నన్ను పడుకోనియకుండా చేస్తున్నారు శివ గారు. కానీ ఈ రోజులు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా రోజులైంది ఇలా చేసి చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే షీల్డ్స్ ఇచ్చాం ఇందాక అందరికీ. చాలా రోజులు అయిపోయిందండి అలా షీల్డ్స్ ఇవ్వటం ఫంక్షన్లో. నిజంగా చాలా బాగా నచ్చింది. వచ్చిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. లేడీస్ స్పీచ్ ఇరక్కొట్టేశారు అందరు ఇందాక. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా అసెంబ్లీలో ఇంతమంది సీనియర్ యాక్టర్స్ ఉంటున్నారు. పోసాని కృష్ణమూలి గారు, జీవా గారు, బెనర్జీ గారు, చాలా సీనియర్ యాక్టర్స్ అందరూ. శివ గారు ఏమో ఒక 10 పేజీల డైలాగ్ ఇచ్చేసారు నాకు పొద్దున్నే రాగానే. నేను ఇంకో సినిమా షూటింగ్ నుంచి వచ్చాను. ఫస్ట్ షాట్ చేసేటప్పుడు టెన్షన్గా ఉండింది, బట్ షూటింగ్ అయిపోయినాక చాలా గర్వంగా ఉండింది సార్ నాకు మీ ముందు అలా పర్ఫామ్ చేసినందుకు. నిజంగా టైర్డ్లో ఆర్డర్లో మాట్లాడలేదు, ర్యాండమ్గా మాట్లాడుతున్నాను, క్షమించండి. బట్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఫర్ టు ది ఆల్ ద టెక్నీషియన్స్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ఐ హవ్ టోల్డ్ దిస్ బిఫోర్, ఐఎమ్ సేయింగ్ ఇట్ నౌ, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఆర్ట్ డైరెక్షన్ టీమ్, సురేష్ సార్, యూ జస్ట్ రాక్డ్ ఇట్ ఇన్ ఆ ఫిల్మ్. రామ్ జో, వై డోంట్ యూ కమ్ ఆన్ టు ద డైస్ బ్రో, కమ్ ఆన్. Really, really happy to all the set assistants you are here. Thank you so much for your work. Distributors, nandarini chotto nijanga chala aanandanga undi. Amma garu puttin roju April 20th ni cinema release ayindi. Nana garu puttin roju May 31st daaka shares ilane cheptu undal sir meerandaru. Manaspoorthiga aanandanga untadi. Ika Shiva garu gurinchi, nana garu abhimanulu, naa abhimanulandaru nannu superstar antu untaru. ఆ సూపర్ స్టార్కి 4 ఏళ్లలో 2 సార్లు లైఫ్ ఇచ్చాడు శివ గారు. ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకి తెలిసిన విషయాల గురించి నేను చెప్పలేను. 4 సినిమాలు చేశారు, 4 బ్లాక్ బస్టర్లు. ఎక్స్ట్రాడినరీగా కథ చెప్తారు. బట్ ఈ కాకుండా ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చాడయ్య స్వామిలో నేను అందరం చూసి ట్రైలర్లో కొంటుంది ఆ షార్ట్ వచ్చి దండం పెడతాను. ఇలా ఫస్ట్ రిహార్సల్లో చేసినప్పుడు దండం ఇలా పెట్టాను నార్మల్గా. ఆయన వచ్చి దండం గుండెల పైన ఉండాలి సార్ అని చెప్పారు. అది నిజంగా సార్, అన్బిలీవబుల్ విషయం. మీరు ఇలానే ఉండండి. ఐమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ శ్రీకర్ ప్రసాద్ సార్ ఇస్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు ఫంక్షన్స్కి రారు. మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలియదు సార్ నాకు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వెన్ శివ గారు కాల్డ్ మీ అండ్ సెడ్ దట్ యువర్ వర్కింగ్ ఇన్ విత్ హిమ్, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఐ టోల్డ్ హిమ్ చాలా అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది సార్ మీకు ఎక్స్పీరియన్స్ అని. ఎందుకంటే మీరు సినిమాని ఎడిట్ చేస్తే ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది నా ఫీలింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా దేవి, చెప్పాల్సినవన్నీ చెప్పేశాను దేవి గురించి, ఇంకేం చెప్పాలి కొత్త. ఫర్ హిస్ కమిట్మెంట్, ఫర్ హిస్ ప్యాషన్ అండ్ ద వే హీ అప్రోచెస్ హిస్ వర్క్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ వర్క్ విత్ ఎనీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరికీ పేరున థ్యాంక్ యూ. దానయ్య గారు ఫోన్ ఓపెన్ చేస్తే పూలు. దానయ్య గారు కలెక్షన్స్ అదిరిపోతున్నాయిగా, అదిరిపోవేంటి, అదిరిపోవాలి కదా. మీ ఎనర్జీ ఇలానే ఉండాలి దానయ్య గారు, మీరు ఇలానే గొప్ప సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాన్నగారు అభిమానులందరికీ, నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. మీ అందరూ మాకు ఇచ్చిన ఇది ఎప్పుడు మర్చిపోలేను. ఇలానే శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. శివ గారు వాంట్స్ టు స్పీక్ సార్. ఎస్పెషలీ యుగంధర్, ద విఎఫ్ఎక్స్ టీమ్. ఇది నాకు ఒక మెసేజ్ పంపాడు యుగంధర్. ఎప్పుడు డైస్ మీద విఎఫ్ఎక్స్ గురించి ఎందుకు మాట్లాడరు, విఎఫ్ఎక్స్ టీమ్ గురించి ఎందుకు మర్చిపోతారని. అది ఇమీడియట్గా ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తే మళ్ళీ డైస్ మీద మర్చిపోయాను, క్షమించు యుగంధర్. బట్ నిజంగా వాళ్ళు పనిచేసే వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తారు మాకు అందరికీ తెలుసు. 24 అవర్స్ ది వర్క్ అరౌండ్ ద క్లాక్ అండ్ రియలీ యూ గైజ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్క్ యువర్ డాన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు. మీరు నాన్నగారి పుట్టినరోజు వరకు కంటిన్యూ అవ్వాలంటున్నారు, మేము గౌతమ్ పుట్టినరోజు ఆగస్ట్ వరకు వెయిట్ చేస్తున్నాము. భరత్ అని నేను ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని.
దానికన్నా ముందు మీ పుట్టినరోజు ఉంది, కానీ మేము గౌతమ్ పుట్టినరోజు వరకు వెయిట్ చేస్తున్నాము. అండ్ చైతన్య స్టాఫ్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి ఫర్ అ పిక్చర్ విత్ మహేష్ బాబు గారు క్విక్లీ. టెక్నీషియన్స్, భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈ సినిమాని ఇంతగా ఆదరించినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఇందాక మహేష్ గారు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, మైక్ కింద పెట్టకపోతే నేను పడిపోతాను. శుభరాత్రి, గుడ్ నైట్, బై బై.